ఈ రోజు ఈ వీడియో ద్వారా తల మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్ల గురించి తెలుసుకుందాం. కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ లేకుండా ప్రాచీన రసాయన ఆయుర్వేద పద్ధతిలో క్యాన్సర్లకు అద్భుత ట్రీట్మెంట్ అందిస్తూ అత్యద్భుత ఫలితాలు సాధిస్తున్న పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ హైదరాబాద్. తల మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్లు ప్రధానంగా నోటి లోపల భాగాల్లోను, పెదాల పైన, నాలుక పైన, నాలుక వెనుక భాగమైన ఫారింగ్స్ మీద, దవడ లోపలి భాగంలోను, అంగటి మీద, దంతాల మీద, చిగుళ్ళ మీద, స్వరపేటిక మీద, నాసోఫెరింగ్స్ అంటే ముక్కు వెనుక భాగాల్లోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అత్యధికంగా ఈ రకమైన క్యాన్సర్లు ధూమపానం చేసేవారిలోను, మద్యపానం చేసేవారిలోను చూస్తూ ఉంటాం. తల మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్లు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆహారమైనా మందులైనా మనం నోటి ద్వారానే తీసుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. ఇక స్వచ్ఛమైన గాలిని నాసికా రంధ్రాలతోటి పీల్చుకుంటాం. తల మెడ భాగాలలో క్యాన్సర్ వస్తే మాత్రం ఆ ప్రభావం ప్రధానంగా నోరు ముక్కు భాగాల్లో పడుతూ ఉంటుంది. ఫలితంగా గాలి పీల్చుకోవడంలోనూ ఆహారం తీసుకోవడంలోనూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే తల మెడ భాగాలలో వచ్చే క్యాన్సర్లను వీలైనంత ముందుగానే అంటే తొలి దశలోనే గుర్తిస్తే మంచిది. మొదటగా నోటి క్యాన్సర్ లక్షణాలు చూద్దాం. బుగ్గ లోపల పొక్కుల్లా ఏర్పడడం, చెవి దవడ భాగాల్లో నొప్పి కలగడం, ఆహారాన్ని మింగుతున్నప్పుడు నొప్పి రావడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, నోరు నాలుక తిమ్మిర్లు ఎక్కడం, ఇవన్నీ కూడా నోటి క్యాన్సర్ లక్షణాలే. ఇప్పుడు గొంతు క్యాన్సర్ లక్షణాలు చూద్దాం. గొంతు క్యాన్సర్ వచ్చిన వారిలో దగ్గు విపరీతంగా రావడం, దగ్గుతుండగా కఫం పడుతూ ఉండడం, గొంతు నొప్పి ఎంతకీ తగ్గకపోవడం, గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించడం, మెడ భాగంలో ఉండే లింప్ నోడ్స్లో వాపు రావడం, ఇవన్నీ గొంతు క్యాన్సర్ లక్షణాలే. అలాగని ఈ లక్షణాలన్నీ క్యాన్సర్ లక్షణాలేనని అనుకోవడం పొరపాటు. వీటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు కూడా అయి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయక మంచి డాక్టర్ను సంప్రదించి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డాక్టర్ను సూచించినటువంటి మంచి డెంటిస్ట్ను కలిసి అదనపు పరీక్షలు కూడా చేయించుకోవాలి. డాక్టర్లకు ఏదైనా అనుమానం కనిపిస్తే ఇన్ఫెక్షన్ ఉన్న చోట నుంచి కొంత కణజాలాన్ని సేకరించి బయాప్సీ చేస్తుంటారు. క్లినికల్ ప్రాసెస్లో బయాప్సీ పరీక్ష చేసిన తర్వాతే అది క్యాన్సరా కాదా అన్న నిర్ధారణకు వస్తారు డాక్టర్లు. అప్పటి వరకు ఎటువంటి అపోహలకు తావివ్వకూడదు. అలాగే వ్యాధి నిర్ధారణ అయ్యాక ఆందోళనకు కూడా తావివ్వకూడదు. ఎందుకంటే ఇదేమీ పరిష్కారం లేని వ్యాధి కాదు. ఆయుర్వేదంలో దీనికి శాశ్వతమైన పరిష్కారాలు ఉన్నాయి. నోరు గొంతు క్యాన్సర్ వ్యాధి చికిత్సా విధానాల్లో ప్రధానంగా ఈ వ్యాధి ఎన్నో దశలో ఉందనేది నిర్ధారించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. చికిత్స మొదలుపెట్టే ముందు క్యాన్సర్ మెటాస్టాటిక్ దశల్లో చేరుకుందా, శరీరంలోని ఇతర భాగాలకు ఏమైనా వ్యాపించిందా అన్న విషయాలను తెలుసుకోవాలి. నోటి భాగానికి ఎక్స్రే తీయడం ద్వారా, సిటీ స్కాన్ చేయడం ద్వారా, ఎన్ఆర్ఐ స్కాను, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేసి అసలు వ్యాధి ఎన్నో దశలో ఉందనేది నిర్ధారించవచ్చు. ఎందుకంటే క్యాన్సర్ ఉన్న దశ ఆధారంగానే చికిత్స ఆధారపడి ఉంటుంది. చూశారు కదండి, ఇది తల మెడ భాగాలకు సంబంధించిన క్యాన్సర్ యొక్క పూర్తి సమాచారం. మరో వీడియో ద్వారా క్యాన్సర్కు సంబంధించినటువంటి సమాచారంతో కలుద్దాం.